జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే భాగ్యనగరంలో భారీ సంఖ్యలో ఓటర్లు నమోదవుతున్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఒక కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది మొత్తం తెలంగాణ ఓటర్లలో ముప్పై శాతం ఓటర్లు కేవలం హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిన తాజా లెక్కలు చెబుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో కోటి ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు మొత్తం ఇరవై ఆరు నియోజకవర్గాల్లో గ్రేటర్ హైదరాబాద్ విస్తరించి ఉంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్ లోనివే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రేటర్ పరిధిలో తొంభై ఐదు లక్షల మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య కోటి దాటింది ఇక గడిచిన ఐదేళ్లలో దాదాపు పదిహేను లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చి చేరారు లోక్సభ ఎన్నికలకు ముందు ఓటర్లు పెరగటం మంచి పరిణామం అంటారు ఎన్నికల విశ్లేషకులు రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యేక సవరణ ఓటరు జాబితా ప్రకారం గ్రేటర్ లో ఒక కోటి ముప్పై ఆరు వేల ఆరు వందల ఐదు మంది ఓటర్లు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఐదున్నర లక్షల మంది కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు మే తొలివారంలో ఈసీ విడుదల చేసే తుది జాబితాలో మరో ఐదు లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులే అంచనా వేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు గతేడాది అక్టోబర్ నాలుగున ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై ఆరు నియోజకవర్గాల్లో తొంభై ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇప్పుడు ఆ సంఖ్య కాస్త కోటి దాటింది ఇందులో యువకుల సంఖ్య అధికంగా ఉంది హైదరాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం పరిధిలో మొత్తం నలభై ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఇందులో ఒకటి పాయింట్ నాలుగు శాతం మంది కొత్త ఓటర్లే ఇరవై నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న వారు పదహారు పాయింట్ మూడు ఏడు శాతం మంది ముప్పై నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ల మధ్య ఓటర్లు ముప్పై శాతం మంది ఉన్నారు అంతా కలిపితే ముప్పై తొమ్మిది ఏళ్లలోపు ఓటర్లు దాదాపు నలభై ఎనిమిది శాతం ఉన్నారు హైదరాబాద్ జిల్లా పరిధిలో నలభై ఐదు లక్షల ఓటర్లు ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ముప్పై ఒక్క లక్షలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఇరవై ఎనిమిది లక్షలు డెబ్బై ఐదు వేల ఓటర్లు ఉన్నారు ఇక నియోజకవర్గాల పరంగా చూస్తే శివలింగంపల్లిలో అత్యధికంగా ఏడు లక్షల నలభై ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారు ఇది చేవెళ్ల లోక్సభ పరిధిలోకి వస్తుంది గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం ఎల్బీనగర్ రాజేంద్ర నగర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కొత్త ఓటర్లు భారీగా పెరిగారు మహేశ్వరం రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి అసెంబ్లీ స్థానాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి దీంతో అక్కడి ఫలితాలపై కొత్త ఓటర్ల ప్రభావం తప్పకుండా ఉంటుంది ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ మల్గాజ్గిరి లోక్సభ పరిధిలోకి రాగా ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది ఓటర్లు పెరిగిన అసెంబ్లీ బీజేపీ ఉన్నవే కావటంతో పన్నెండు స్థానాల లక్ష్యాన్ని సులభంగా ఛేదిస్తామనే ధీమాతో ఉన్నారు కమలం పార్టీ నేతలు అతి తక్కువగా చార్మినార్ పరిధిలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదిహేను లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోగా మరోవైపు ఐదున్నర లక్షల బోగస్ ఓట్లను ఈసీ తొలగించింది హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ఐదు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల ఒక్క మంది ఓట్లు తొలగించినట్లుగా జిల్లా ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఇందులో నలభై ఏడు వేల నూట నలభై ఒక్క మంది మృతి చెందగా నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఒక్క మంది ఇతర ప్రాంతాలకు మారిన వారు యాభై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది బోగస్ ఓట్లను తొలగించింది కొత్త ఓటర్లు నమోదైంది ఈ బీజేపీ నియోజకవర్గాలు కావడం ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి దేశ వ్యాప్తంగా కూడా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే భారీగానే పెరిగింది సాధారణ ఎన్నికల్లో ఎనిమిది కోట్ల మంది యువతి యువకులు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో దాదాపు పదిహేను కోట్ల మంది తొలిసారి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఈసీ ఇటీవలే ప్రకటించింది ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపు ఓటములను చేసేది యువతే వారు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే విజయం సమకాలీన రాజకీయాల్లో యువతకు మధ్య వయస్సు వారికి వయోవృద్ధులకు మధ్య ఉండే అవగాహన రాజకీయ పరిణామాలపై విశ్లేషణ భిన్నంగా ఉంటుంది ఓటు హక్కు వినియోగించుకోవడంలో వారి భాగోద్వేగాలు ప్రభావితమయ్యే ప్రలోభాలకు లోనయ్యే స్థాయిలు విభిన్నంగా ఉంటాయి ఇలాంటి తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న సర్వే సంస్థలు కొత్త ప్రయోగానికి నాంది పలికాయి తొలిసారి ఓటు వేస్తున్న వారు ఎలాంటి అభిప్రాయాల ఆధారంగా వేస్తున్నారో తెలుసుకునేందుకు సర్వేలు కూడా నిర్వహించాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసిన సుమారు ఒక కోటి డె లక్షల మందిని ఈ ఏడాది జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారి ఓటు వేస్తున్న దాదాపు ఒక కోటి ముప్పై ఏడు లక్షల మంది యువతి యువకులతో అభిప్రాయ సేకరణ చేశాయి వీరంతా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రభావాలకు గురికాకుండా వాస్తవ స్థితిని బేరోజు వేసుకొని ఓటు వేసినట్టు సర్వే సంస్థలు తేల్చాయి రెండు వేల ఇరవై మూడు ఆరంభం నుంచి ఇప్పటి వరకు రెండు పాయింట్ ఆరు మూడు కోట్ల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారు లోక్సభ ఎన్నికల వేళ గత కొన్ని నెలలుగా ఓటరు నమోదులో భారీ పెరుగుదల కనిపిస్తోంది ఓటర్ల సంఖ్య రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో తొంభై ఒకటి పాయింట్ రెండు కోట్లుగా ఉండగా అది ఇప్పుడు ఆరు శాతం పెరిగి దాదాపు తొంభై ఏడు కోట్లకు చేరుకుంది మొత్తం ఓటర్ల సంఖ్య ఒకటి పాయింట్ తొమ్మిది ఒక్క శాతం కొత్త ఓటర్లేనని తెలిపింది అంటే ప్రతి వంద మంది ఓటర్లలో దాదాపు ఇద్దరు కొత్త మొదటిసారి లేనని అర్థమవుతోంది రెండు వేల పంతొమ్మిది గణంకాలతో పోలిస్తే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ల వయసున్న ఓటర్ల నమోదులో ఇరవై మూడు శాతం పెరుగుదల ఉంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలు ఫిబ్రవరి ఎనిమిది నాటికి అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న రాష్ట్రాలుగా నిలిచాయి గత ఐదేళ్లలో ఎనభై ఏడు పాయింట్ మూడు లక్షల కొత్త ఓటర్ల నమోదుతో ఉత్తరప్రదేశ్లో అత్యధిక వృద్ధిని ప్రతిబింబించింది పశ్చిమ బెంగాల్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇక ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి ఇక ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ హర్యానా జమ్మూ కాశ్మీర్ తెలంగాణ రాష్ట్రాలు కూడా నిలిచాయి ఇక ఈ రాష్ట్రాలు మహిళా ఓటర్లను గణనీయమైన పెరుగుదలను కూడా సాధించాయి అత్యధికంగా జార్ఖండ్లో మహిళా ఓటర్ల వృద్ధి పంతొమ్మిది పాయింట్ ఒక్క శాతంగా నమోదైంది దీనికి విరుద్ధంగా గోవా పంజాబ్ వంటి రాష్ట్రాలు మొత్తం ఓటర్లలో ఓ మోస్తారు పెరుగుదల మాత్రమే కనిపించింది మహిళా ఓటర్లలో పెరుగుదల చాలా కనిష్టంగా ఉంది మొత్తం అర్హులైన ఓటర్లలో దాదాపు నలభై ఏడు కోట్ల మంది మహిళలు అంటే దాదాపు నలభై తొమ్మిది శాతం మంది ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మహిళలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్య కాస్త తొమ్మిది వందల నలభై ఎనిమిదికు చేరింది పెరిగిన మహిళా ఓటర్లు కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువ ఓటర్లు మోదీ ప్రభావంలో ఉండటం వల్ల అది తమకు అనుకూలిస్తుందని కమలానాథులు భరోసాతో ఉన్నారు